ఆస్ట్రేలియాతో మ్యాచ్ అంటే మాత్రం నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. అండ్ మనం ఆస్ట్రేలియాని ఎలా బీట్ చేస్తాం అన్న దానికి నేను చాలా ఈగర్ గా వెయిట్ చేస్తాను. మేజర్ లీగ్స్ లో వాళ్ళు ది బెస్ట్ ఇస్తారు, అంటే వాళ్ళ టీం ఏమీ లేదు అనుకున్నప్పుడు కూడా వచ్చి ది బెస్ట్ ఇచ్చేస్తారు. 2021 వరల్డ్ కప్ వాళ్ళు విన్ అయినప్పుడు, T20 వరల్డ్ కప్ విన్ అయినప్పుడు వాళ్ళు అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉంటూ వాళ్ళు ట్రోఫీని విన్ అవడం జరిగింది. అంటే 2023 వరల్డ్ కప్ లో ఫస్ట్ 2 మ్యాచెస్ విన్ అవగానే ఇంకా ఆస్ట్రేలియా పని అయిపోయింది అన్నారు. అంటే ఆస్ట్రేలియా 2 మ్యాచెస్ కూడా ఎప్పుడు ఓడిపోలేదు కన్సిక్యూటివ్ గా. సో 2 మ్యాచెస్ ఓడిపోయినా కూడా వాళ్ళ పని అయిపోయింది అని అనుకుంటున్నారు, ఎందుకంటే ఆస్ట్రేలియా ఒక్క మ్యాచే మాక్సిమం ఛాన్స్ ఇస్తుంది. వరుసగా 2 మ్యాచ్లు ఓడిందంటే ఏదో పెద్ద తప్పు జరిగింది అన్నట్టు మిగతా టీమ్స్ అనుకుంటాయి. బట్ అలాగే ఫస్ట్ 2 మ్యాచెస్ ఓడిపోయి కూడా 2023లో బెస్ట్ టీం ఇండియాతో ఫైనల్లో వాళ్ళు విజయం సాధించారు. సో ఆస్ట్రేలియా ఎలాంటి టోర్నీలోనైనా ప్రమాదకరం, ఆస్ట్రేలియా తర్వాత ఏ జట్టు అయినా ప్రమాదకరం. సో ఆస్ట్రేలియాని మనం సూపర్ 8 లో బీట్ చేయాలి, అండ్ ఒకవేళ సెమీఫైనల్కి వస్తే సెమీఫైనల్లో బీట్ చేయాలి, ఫైనల్కి వస్తే ఫైనల్లో కూడా బీట్ చేయాలి. సో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అనే రైవలరీ కంటే నాకైతే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా అనే రైవలరీ చాలా ఇష్టం. అండ్ దానిలోనే మనం విన్ అవ్వాలి. టెస్ట్ లో చాలా సక్సెస్ అవుతున్నాం మనం రీసెంట్ ఇయర్స్ లో. బార్డర్ గవాస్కర్ ట్రోఫీ కానీ, ముఖ్యంగా బార్డర్ గవాస్కర్ ట్రోఫీ అయితే రీసెంట్ ఇయర్స్ లో ఇప్పుడు మనం వాళ్ళకి ఇవ్వలేదు, మన దగ్గర మనమే రిటైన్ చేసుకుంటూ ఉన్నాం. అండ్ వైట్ బాల్ క్రికెట్ లో కూడా ముఖ్యంగా టోర్నీస్ లో సిరీస్ విన్ అనేది పెద్ద మ్యాటర్ కాదు. సిరీస్ విన్ అనేది ఒక టోర్నీ మెగా టోర్నీకి ప్రాసెస్ తప్ప అవేం మీటర్స్ కాదు సక్సెస్ కి. టోర్నీస్ విన్ అవడమే సక్సెస్ కి మీటర్. సో ఆస్ట్రేలియాని బీట్ చేయాలని నేను చాలా హోప్ చేస్తాను.